ఓం యక్షరాజాయ విద్మహే అలాకాదేశాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ ఈ మంత్రం కుబేరుడికి సంబంధించిన మంత్రం అండి దీన్ని ప్రతిరోజు చదివినా కూడా ధనప్రాప్తి కలుగుతుంది మరి కుబేరుడి యొక్క పూర్వ వృత్తాంతాన్ని అసలు కుబేరుడు ఎవరు ఆయన జన్మ వృత్తాంతం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అందరూ దీన్ని చూడండి ముందుగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది ఎనిమిది దిక్కుల్లో ఒక్కటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు ఇతని నగరం అలకాపురి ఇతని విశ్రువసుని కుమారుడు ఈయన భార్య పేరు చార్వి కుబేరుడి రూపం కుబేరుడు అనగా అవలక్షణమైన శరీరము కలవాడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా అంటే మరగొజ్జులాగా పెద్ద కుండ వంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమి ఎనిమిది పళ్ళతో ఉంటాడు అని మన పురాణాల్లో చెప్పబడింది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖము ఎడమ వైపుకు వారినట్టు ఉంటుందని మీసం గెడ్డం కలిగి ఉంటాడని దంతాలు బయటికి వచ్చి వినాయకుడి దంతం వలె ఉంటాయని ఉంది అదేవిధంగా శ్రీ శివ మత్స్య స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుడిని పోలి ఉంటుంది అని చెప్పబడింది కుబేరుడి పూర్వజన్మ వృత్తాంతం అతను పూర్వజన్మలో గుణనిధి అతను జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూతమహర్షి మునులకు చెప్తున్నట్లు వస్తుంది ఆ ప్రకారంగా పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు వేద వేదాంగాలు శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు వీరి ఏకైక సంతానం గుణనిది అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ క్రీడ దొంగతనాలు మొదలుపెట్టాడు తల్లైన సోమిదమ్మ ఇవన్నీ తెలిసిన గారాభంతో మందలించకపోగా భర్తకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది ఒకనాడు తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయారు ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంటపడడం యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతని నిల నిలదీయడం అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తునికి నోట మాట రాలేదు ఈ జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేదు ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలు తీసుకుందామని గర్భగుడిలోకి ప్రవేశించి వెళ్ళాడు చీకట్లో ఏమీ కనిపించక తన పైవస్త్రాన్ని చించి వత్తిగా ఎలిగించి అక్కడ నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి పగిలి చనిపోతాడు ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం తిండి దొరకనందుకు ఉపవాసం వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వల్ల గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది గుణనిధి కుబేరుడుగా మారుట కృతయుగంలో బ్రహ్మపుత్రుడు పులస్థుడు అనే మహర్షి ఉండేవాడు ఈయన తపస్సుకి దేవకన్యలు రుచికన్యలు రాజర్షి కన్యలు తపోభంగం కలిగిస్తూ ఉండేవాళ్ళు అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వస్తే తనని చూస్తే గర్భం దాలుస్తారని శాపం విధించాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్థుడిని చూడడం వల్ల గర్భం దాల్చింది ఆ విధంగా పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుని కొడుకు కుబేరుడు కుబేరుడి నివాస స్థలం లంక కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తుతాడు రావణాసురుడు దానితో భయపడిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలు పెడతాడు కుబేరుడు గాలిని సైతం బంధించి ఒంటికాలు మీద నిలిచి కఠోరమైన తపస్సుని చేస్తాడు శివుడు కుబేరుని తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యి లంకా నగరాన్ని మించిన పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను ఇక నుంచి నీవు అక్కడే ఉంటూ యక్షులకి గంధర్వులకి మయులకి గుహ్యులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు కుబేరుడి భార్య చిత్రరేఖి పుత్రులు పాంచాలికుడు మణిగ్రీవుడు నలకుబరుడు పుత్రిక మీనాక్షి వీరిలో మణిగ్రీవుడు నల కుబారుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు మరి ఇలాంటి కుబేరుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఏ కుటుంబం మీదైనా ఏ వ్యాపారం మీదైనా ఉంటే ఆ కుటుంబానికి కానీ ఆ వ్యాపారానికి కానీ లేకుండా ఉంటుంది ఇది కుబేర యంత్రం కరుంగలి చెట్టుతో చేయబడింది దీని మీద నెంబర్స్ని గమనించండి ఈ నెంబర్స్ని ఎటువైపు కూడిన అంటే నిలువుగా అడ్డంగా క్రాస్గా ఎలా కూడిన సెవెంటీ టూ వస్తుంది సెవెంటీ టూని మళ్ళీ యాడ్ చేస్తే నైన్ నెంబర్ నైన్ ఈ కుబేర యంత్రానికి పూజ చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుంది అని అందరి యొక్క నమ్మకం ఈ కుబేర యంత్రాన్ని ఈ కింద కనపడే నెంబర్ గనక మీరు కాల్ చేసినట్లయితే మీకు అందించడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్